The second day of surgery itself. Surgery itself, patient on bed ఏం అవసరం లేదండి. ఆయనే ట్రావెల్ చేసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని ఆయనే ట్రావెల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, సింగిల్గా వచ్చి వెళ్ళిపోవచ్చు. నథింగ్, నో బిగ్ డిఫెక్ట్స్ అండి. ఫ్రమ్ సెకండ్ డే ఇట్ సెల్ఫ్ యూ కెన్ హ్యావ్ హిజ్ నార్మల్ లైఫ్ స్టైల్. బ్రషింగ్ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ కొద్దిగా కారం తక్కువ తీసుకోవాలని తప్ప నార్మల్గా ఆయన చేసే జాబ్, ఆయన చేసే డ్యూటీ అంతా కూడా నార్మల్గా చేసుకోవచ్చు. ఎక్కడ ఏమీ ఆపాల్సిన అవసరం లేదు. పళ్ళ వరుసను సరి చేసుకునే క్రమంలోనే ఆ క్లిప్స్ ఏవైతే వేస్తారో ఇవి వేసిన వాళ్ళకి ఎన్నాళ్ళ వరకు క్లిప్స్ ఉంచాల్సి వస్తుంది? క్లిప్ ట్రీట్మెంట్ మినిమమ్ టైమ్ ఈజ్ 8 to 10 months అండి. మ్యాక్సిమమ్ విల్ బి 2 to 3 years అండి. దట్ డిపెండ్స్ ఆన్ సివియారిటీ ఆఫ్ ద కేస్. చాలా ఎత్తు వంకర పళ్ళు ఉన్నాయి, కాంప్లెక్స్ కేస్ అనుకుంటే, సో వీ నీడ్ టు గివ్ టైమ్ ఫర్ ఇట్. మనం అనుకుంటే అది అయిపోదు. దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇచ్చి మెల్లగా వాటిని సరిచేసి మనం లైన్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇట్ టేక్స్ 2 to 3 years ఆఫ్ టైం. వెరీ సింపుల్ కేసెస్, చిన్న చిన్న స్పేసింగ్స్ ఉన్న కేసెస్ అయితే హార్డ్లీ 6 months to 8 months వీ కెన్ క్లియర్ ఇట్ అవుట్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఒక చోట పన్ను ఊడిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పన్నును మళ్ళీ అక్కడ రీప్లేస్ చేయాలనుకునేటప్పుడు ఆ రీప్లేస్ చేసిన పన్ను న్యాచురల్గా ఏదైనా తిన్నప్పుడు ఆ టేస్ట్ని కానీ ఆ ఫీల్, ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ ఫీల్ ఏమైనా ఉంటుందా? అసలు ఫీల్ ఉండదా దానికి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నోట్లో ఫీల్, ఫుడ్ ఫీల్ ఇచ్చేది రెండండి, ఒకటి టంగ్, ఇంకొకటి పన్ను. ఆబ్వియస్లీ టంగ్లోనేమో టేస్ట్ సెన్సేషన్కి సంబంధించిన టేస్ట్ బడ్స్ ఉంటాయి, అవి పులుపు కారం అన్నీ చెప్తూ ఉంటాయి. అట్లాగే పన్ను కూడా సెన్సిటివిటీ ఫీల్ అయ్యి ఆస్వాదాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఆర్టిఫిషియల్టీ ఇది ఇచ్చేటప్పుడు ఈ సెన్స్ ఏమి ఉండదండి. ఆబ్వియస్లీ జస్ట్ ప్లాస్టిక్ మీద తిన్నట్టుగా ఉంటుంది, దాన్ని కంపల్సరీగా నేను ఒప్పుకోవాల్సిందే. బట్ టేస్ట్ అన్నది టంగ్ ప్లేస్ వైటల్ రోల్ రేదర్ దెన్ టీత్. టీత్ ప్లేస్ ఓన్లీ 20% ఆఫ్ టేస్ట్ రోల్. టంగ్ అన్నది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి, మీకు అన్ని ఫుడ్స్ ఎంజాయ్ చేయడానికి, టేస్ట్ తెలుసుకోవడానికి. సో టంగ్ ఎటువంటి డ్యామేజ్ జరగదు కాబట్టి అట్ మ్యాక్స్ యూ కెన్ ఎంజాయ్ ద ఫుడ్, నో ఇష్యూస్. అలా రీప్లేస్ చేసుకున్నటువంటి టీత్ ఏదైతే ఉందో దానికి మెయింటెనెన్స్ కంటూ కొన్ని నెలల తర్వాత, వారాల తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుందా, లేకపోతే అది అలా పర్మనెంట్గా అలా ఉంటుందా? సి, ఎనీ సర్జరీ, నాట్ ఓన్లీ డెంటల్ అండి, ఇన్ మెడికల్ ఫీల్డ్ ఎనీ ట్రీట్మెంట్ విల్ బి డన్, ఇట్ నీడ్ టు హ్యావ్ ఇట్స్ మెయింటెనెన్స్. గుండె ఆపరేషన్ చేసినా సరే కంపల్సరీ డాక్టర్ గారు 6 నెలలకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోమని చెప్తారు. ఎందుకనంటే డాక్టర్ గారు ఎంత బాగా చేసినా పేషెంట్ మీద నమ్మకం చాలామందికి ఉండదు డాక్టర్స్కి. సో ఇక్కడ మా దగ్గర మంచి మాటలే చెప్తారు, బయటకు వెళ్ళి వాళ్ళు మళ్ళీ అనుకోకుండా అన్ని పనులు చేసేస్తూ ఉంటారు, మర్చిపోతారు బేసికల్లీ డాక్టర్ గారు చెప్పిన విషయం. సో 6 months కంపల్సరీ చెకప్ అనేది ఉండాలండి డెంటల్లో కూడా. అండ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తాం మొత్తం అంతాను, ఫాలోడ్ బై ఒకసారి క్లీనింగ్ చేస్తాం నోరంతా కూడా. అలాగే ఏమైనా చిన్న చిన్న సమస్యలు స్టార్ట్ అయ్యి అంటే వెంటనే నోటిఫై చేస్తాము, ఇట్లా పలానా ప్లేసుల్లో మీరు సరిగ్గా మెయింటైన్ చేసుకోవట్లేదు, బికాస్ ఆఫ్ విచ్ సమ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి. సో వెంటనే చిన్న సమస్యగా ఉన్నప్పుడే చెప్తున్నాం కాబట్టి వెంటనే రెక్టిఫై అయిపోతాయి, పెద్ద సమస్యగా మారవు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కన్సల్టేషన్ ఫర్ ఎవ్రీ 6 months చెకప్ రావడం వల్ల చాలా మంచి జరిగేది ఇదే, చిన్న చిన్న సమస్యల్ని వెంటనే గుర్తించవచ్చు. నోటి దుర్వాసనని దూరం చేసుకోవడం ఎలా? ఇప్పుడు నలుగురిలో మాట్లాడేటప్పుడు నోటి దుర్వాసన ఉందని చెప్పి ఒక హెజిటేషన్తో చాలామంది మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి వారు అసలు నోటి దుర్వాసన ఎలా పోగొట్టుకుంటారు? అసలు డెంటల్ ట్రీట్మెంట్లోని నోటి దుర్వాసనని పోగొట్టుకునే అవకాశం ఉందా లేదా? చాలామంది ఏమంటున్నారంటే ఉదరంలో సమస్య, కడుపులో సమస్య ఏదైనా ఉన్నా సరే నోటి దుర్వాసన అనేది వస్తుందంటారు. ఇది యాక్చువల్గా కడుపులో సమస్య వల్ల వస్తుందా, నోట్లో సమస్య వల్ల వస్తుందా? నోటి దుర్వాసనకి లిస్ట్ చెప్పాలి అంటే సుమారు 20 to 30 రీజన్స్ ఉన్నాయండి. అందులోని అన్ప్రెసిడెంటెడ్ రీజన్స్ లైక్ మీరు చెప్పినట్టుగా గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే వాసన అవనీయండి, మెడికేషన్ యూజ్ చేయడం వల్ల వచ్చే వాసన అవనీయండి, అంటే కొన్ని కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా స్మెల్ వస్తుంది నోట్లో, ఇట్స్ అ కామన్ సైడ్ ఎఫెక్ట్. సో ఇట్లాంటివి మనం అవాయిడ్ చేయలేం, వాటిని పక్కన పెట్టేస్తే. ది మెయిన్ కాజ్ ఫర్ నోటి దుర్వాసనలు ఏంటంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, సరైన బ్రషింగ్ టెక్నిక్ చేసుకోకపోవడం వల్ల, పళ్ళసందుల్లో ఎక్కువ పాచి ఉండిపోవడం వల్ల బ్యాక్టీరియా కొలనైజ్ అయిపోతుంది, కాలనీ ఫామ్ చేసేస్తుంది పళ్ళసందుల్లో, వాటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. చిగుళ్ళు సమస్య నోట్లో ఉన్నా సరే భయపడి నిర్లక్ష్యం వహించి వాటిని డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఎక్కువ నోట్లో పళ్ళు పుచ్చులు ఉండడం వలన, అలాగే బ్రషింగ్ టెక్నిక్, ఇందాక చెప్పిన బ్రషింగ్ టెక్నిక్ సరిగ్గా లేకపోవడం వలన, టంగ్ స్క్రేపింగ్ సరిగ్గా చేయకపోవడం వలన.
ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల. దీస్ ఆర్ ద వెరీ కామన్ థింగ్స్ ఎప్పుడు నోటి దుర్వాసన రావడానికి కారణాలు అండి. ఇవన్నీ మన చేతుల ఇష్యూసే అండి. ప్రతి ఆరు నెలలుగా ఒకసారి డెంటల్ డాక్టర్ని కలిస్తే క్లీనింగ్ చేసేస్తారు, చెకప్ చేసేస్తారు, ఫిల్లింగ్స్ ఏమైనా ఉంటే ఫిల్లింగ్స్ చేసేసుకుంటే క్లియర్ అయిపోతుంది, క్లీనింగ్లో బ్యాక్టీరియా కొలనైజ్ చెప్పిందంతా కూడా రిమూవ్ అయిపోతుంది, మెయింటెనెన్స్లో భాగంగా ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అండ్ టన్ స్క్రేపింగ్ చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. మన చేతిలో ఉన్న విషయాల్ని మనం ముందు క్లియర్ చేసుకుంటే రెస్ట్ థింగ్స్, మన చేతిలో లేని విషయాలు మనం ఏం చేయలేమండి. లైక్ ఇందాక చెప్పిన డయాబెటీస్ యూజ్ చేసే మెడిసిన్స్ వల్ల కొంతమంది నోటి దుర్వాసన వస్తుంది, గ్యాస్ట్రోఎంట్రో డిసీజెస్ వల్ల, రీగర్జిటేషన్ వల్ల, వాటి వల్ల నోట్లో తేనుపుల రూపంలో కూడా నోట్లు దుర్వాసన, వాటిని మనం ఆపలేం. వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ ఇట్. సో మన చేతిలో ఉన్న విషయాలు మనం క్లియర్ చేసుకుంటే 99.9% మనం మంచి చేసినట్టే. జనరల్ చెకప్కి ఏ వయసు నుంచి పిల్లలు కానీ పెద్దలు కానీ రావచ్చు? జనరల్ చెకప్ స్టార్టింగ్ ఫ్రమ్ 3 to 4 years నుంచి మొదలుపెట్టి జనరల్ చెకప్కి రావచ్చు అండి. ఫర్ ఎవ్రీ 1 ఇయర్ అంటే అంటిల్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఫర్ ఎవ్రీ 1 ఇయర్ క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ని మేము ప్రొఫెషనల్ స్కేలింగ్ అంటాం. ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి చేసుకోవాలి. ఆఫ్టర్ 15 ఇయర్స్ ఫర్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి క్లీనింగ్ చేసుకోవడం వల్ల మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉంటుంది. చివరిగా మా ఆర్టీవీ ప్రేక్షకులకు దంత సమస్య నుంచి ఎలా సంరక్షించుకోవాలి ఏంటి అనేది ఒక రెండు మాటలు చెప్పండి సార్. పళ్ళు అన్నవి మనకి బయటికి కనిపించవండి. మీకు చర్మానికి సంబంధించి ఎదురైన సమస్య వచ్చిందంటే వెంటనే కనిపిస్తుంది, భయపడతారు, ఒక సైకలాజికల్గా భయం వస్తుంది, సో డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. బట్ పళ్ళు అనేసరికి ఏం కనిపించవు. సో అది చివరి దశకు వచ్చి నొప్పి వచ్చేంత వరకు ఎటువంటి ప్రాబ్లం చూపించదు, వాళ్ళు కూడా అవేర్ అవ్వరు. సో అది వాళ్ళు తప్పు కాదు. బట్ ఓన్లీ థింగ్ దే కెన్ డూ ఈస్ ప్రతి 6 నెలలకు ఒకసారి సమస్య ఉన్నా లేకపోయినా డెంటల్ డాక్టర్ గారికి ఒకసారి పళ్ళని చూపించుకొని జనరల్ చెకప్ చేయించుకొని నార్మల్ క్లీనింగ్ ఒకసారి చేయించుకుంటే మీరు చేయగలిగే మెయింటెనెన్స్ 100% చేసినట్టే. ఇంకా తర్వాత వచ్చే విషయాలు తర్వాత. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, దంత సమస్యల నుంచి ఎలా మనం ఎలా రక్షించుకోవాలి ఏంటి అనేది, ఇది చాలా వరకు అపోహగానే ఉండిపోయింది. ఎంతో ఖరీదైన చికిత్స అని ప్రజలు చాలా పేషెంట్లు అనుకుంటూ ఉంటారు, కానీ ఇది వారి నైపుణ్యానికి వెలగట్టిందే కానీ సమస్యకి వెలగట్టింది కాదని డాక్టర్ జాన్ గారు చెప్పడం జరిగింది. ఇలాంటి మరెన్నో ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యల గురించి ఇంకొకసారి తెలుసుకుందాం. కెమెరామెన్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ.